అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. ఈరోజు మనము యోగా థెరపీలో ఇంకో కొత్త ఇష్యూ గురించి, కొత్త ప్రాబ్లం గురించి, యోగా థెరపీలో దాన్ని ఎలా రెక్టిఫై చేయొచ్చో అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో చాలామందిలో ఈ మధ్యకాలంలో చూసే ఒక ఇష్యూ ఏంటి అంటే, వాళ్ళకి హిప్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందండి. హిప్ పెయిన్ అన్నప్పుడు మీ బటక్స్ కింద ఇక్కడ యూజువలీ చాలామందికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుంది. దీనికి సింప్టమ్స్ అనేవి సరిగ్గా నిలబడలేకపోవడము, లేదు అంటే ఎప్పుడు ఒకటే కాలు మీద గొడవేస్తూ ఉండడము, అదర్వైజ్ కూర్చున్నప్పుడు ఈ హిప్ని పైకి లిఫ్ట్ చేసి ఇలా ఒరిగిపోతూ కూర్చుంటూ ఉంటారు. మెయిన్గా ఈ ఇష్యూ మీరు జెంట్స్లో ఎవరైతే వాళ్ళ పర్స్ని వాళ్ళ జేబులో వెనక పాకెట్ జేబులో పెట్టి కూర్చుంటూ ఉంటారో, వాళ్ళకి ఈ హిప్ అనేది కొద్దిగా ఎగుడు దిగుడు మీకు ఈజీగా కనిపిస్తుంది. వాళ్ళ చేత ఏమైనా స్ట్రెచ్చింగ్ చేయించారనుకోండి, యూ క్యాన్ ఫైండ్ ది డిఫరెన్స్. ఒక షోల్డర్ పైకి ఇలా వెళ్ళిపోయి ఉండడం కానీ, లేదా ఒక షోల్డర్ డౌన్ అవ్వడం కానీ, లెగ్లో ఇన్డిఫరెన్స్, వాక్ చేసేటప్పుడు కూడా డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఒకటనే చెప్పలేము, ఒకటి పోస్చరల్ డిఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, అంటే బై బర్త్ వీళ్ళకి పోస్చరల్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. రెండు, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ జరిగినా, సర్జరీ జరిగి బోన్ లాంటిది ఫ్రాక్చర్స్ ఏమైనా జరిగి వాళ్ళు సెట్టింగ్ చేసున్నా, ఇలాంటప్పుడు కూడా కొద్దిగా అప్ అండ్ డౌన్ అనేది, అంటే డీఫార్మిటీ అంటే కరెక్ట్గా ఫార్మేషన్ ఉండదు, కొద్దిగా అప్ అండ్ డౌన్ అనేది ఉండవచ్చు. మరి ఏదైనా కారణం ఉండనివ్వండి. మనకి ఇలాంటి పెయిన్స్ ఉండేటప్పుడు, హిప్ రిలేటెడ్ పెయిన్ ఉన్నప్పుడు, హిప్ రిలేటెడ్ పెయిన్లోనే దీనికి రిలేటెడ్ సయాటికా కూడా ఉండొచ్చు. మరి సయాటికా కండిషన్ ఏంటంటే, సయాటికా పెయిన్ కూడా హిప్ నుంచే స్టార్ట్ అవుతుంది, కాకపోతే ఇది రైట్ సైడో లెఫ్ట్ సైడో వస్తుంది. ఇది వచ్చినప్పుడు భరించలేని నొప్పి, అంటే 100 సూదులు వేసి మన శరీరాన్ని గుచ్చుతున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. ఒకవైపు తిమ్మిరెక్కడము, ఒకవైపు నంబ్ అయిపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. వీటన్నిటికీ ఏంటి అనంటే, మనం సింపుల్ హిప్ స్ట్రెచెస్ అనేవి ఎక్కువ చేస్తూ ఉండాలి. సో దీనికి రిలేటెడ్ మనము మన డైలీ లైఫ్లో, యోగా థెరపీలో కానీ, మీరు రెగ్యులర్గా ఇంట్లో చేసే ఫిజికల్ యాక్టివిటీస్లో కానీ ఈ మూమెంట్స్ని ఇంక్లూడ్ చేస్తే మీకు తప్పకుండా చేంజ్ అనేది కనిపిస్తుంది. సో వీ విల్ స్టార్ట్ సమ్ ఆఫ్ ది సింపుల్ ఎక్సర్సైజెస్. మీరు ఇప్పుడు ఏం చేయండి అనంటే, నెమ్మదిగా ముందుగా మీ రెండు పాదాలని స్ట్రెయిట్గా స్ట్రెచ్ చేసేసేయండి, రెండు చేతుల్ని వెనక్కి పెట్టండి. స్లోలీ మూవ్ యువర్ హీల్స్. సింపుల్ మూమెంట్ అండి, చాలా ఈజీ మూమెంటు. మడమల్ని అటు ఇటు ఊపుతూ ఉండాలి. జస్ట్ యు ఆర్ షేకింగ్ యువర్ యాంకిల్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్, రిలాక్స్. నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్, నౌ లిఫ్ట్ యువర్ రైట్ లెగ్, ట్రై టు క్యాచ్ హోల్డ్ విత్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్నాక మీ లెగ్ని అటు ఇటు మూవ్ చేయండి. 1, 2, 3, 4, 5. రిలీజ్, స్ట్రెచ్ యువర్ లెగ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. సో లెఫ్ట్ లెగ్ని తీసుకోండి, నెమ్మదిగా రైట్ హ్యాండ్తో క్యాచ్ చేయండి, స్లోగా మూవ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్. రైట్, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. మొత్తం 3 టైప్స్ మనం ఇది రిపీట్ చేయాలి. సెకండ్ టైం అగైన్ టేక్ యువర్ లెగ్ లైక్ దిస్. మీకు కుదిరితే, ఇఫ్ ఇట్ ఈజ్ పాసిబుల్, యూ క్యాన్ ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. ఇలా ఇంటర్లాక్ చేసుకోండి. లేదు, మీకు కుదరట్లేదు అంటే జస్ట్ సింపుల్గా ఇలా క్యాచ్ చేయండి. ఎలా ఇమాజిన్ చేసుకోండి అంటే, మనం చిన్న పిల్లల్ని ఒళ్ళో ఇలా పడుకొని ఎలా మూమెంట్ చేస్తామో, మీ హిప్ని అంటే మీ లెగ్ని ఇలా 90 డిగ్రీస్కి బెండ్ చేసి మీ హిప్ని మూమెంట్ చేస్తున్నాం. సో దోజ్ యూ క్యాన్ క్యాచ్ లైక్ దిస్. నౌ స్లోలీ మూవ్ యువర్ హిప్. చాలా నెమ్మదిగా స్లోగా చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. జెంట్లీ డౌన్, రిలీజ్ అండ్ రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్, ఇంటర్లాక్ ఇఫ్ పాసిబుల్. నౌ మూవ్ దెమ్.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release, relax. Right. Now gently pulse your knees. మోకాలు పైకి కిందకి నెమ్మదిగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు కుడి కాలుని ఇలా మడవండి. మనం మొత్తము హిప్ రిలేటెడ్ కోసమే చేస్తున్నాము, సో దాని రిలేటెడ్ స్ట్రెచెస్ చేయబోతున్నాము. జస్ట్ ఫ్లాప్ యువర్ థై. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్. లెఫ్ట్ సైడ్ చేద్దాం. ఎడమ కాలు నిల మడవండి, కుడి కాలు చక్కగా ఉంచండి. నా స్లోలీ ఫ్లాప్ యువర్ థై. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్. నా బ్రింగ్ బోత్ ఫీట్ టుగెదర్. రెండు పాదాలు ఇలా దగ్గరికి తెచ్చేసుకోండి. ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. నౌ లిఫ్ట్ యువర్ థైస్ అప్, అప్ స్లోలీ డౌన్. దీన్ని బటర్ఫ్లై స్ట్రెచ్ అని కూడా అంటారు. జస్ట్ లిఫ్ట్ యువర్ థైస్ అప్, స్లోలీ డౌన్. ఇన్హేల్, లిఫ్ట్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, లిఫ్ట్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, లిఫ్ట్ అప్, హోల్డ్ ఇట్. 1, 2, 3, 4, 5. ఎక్సేల్ డౌన్. స్ట్రెచ్ యువర్ లెగ్స్, రిలాక్స్. జస్ట్ షేక్ యువర్ యాంకిల్స్, రిలాక్స్ చేయండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. నౌ వి విల్ గో ఫర్ 90-90 ట్విస్ట్. ఇప్పుడు మనం చెప్పే ట్విస్ట్ పేరు ఏంటంటే 90-90. సో మీ కుడి కాలుని ఎడమ కాలుని ఇలా ఉంచాలి. సో కుడి కాలు 90, ఎడమ కాలు కూడా 90. ఓకే. సో ఇది చేయడం ఎలా, మీకు కన్ఫ్యూజన్ రాకూడదు. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ లెగ్స్ లైక్ దిస్. మీ రెండు పాదాలను ఇలా పెట్టారా, సో జస్ట్ 90కి ఇలా ట్విస్ట్ చేయి. మళ్ళీ స్ట్రైట్గా తీసుకురండి, లెఫ్ట్ సైడ్ 90. వీళ్ళిద్దరు చేస్తుంటారు, గమనించండి. మీ లెగ్స్ ముందుకు పెట్టేసేయండి. సో ఎవ్రీ వన్ ఆన్ యువర్ రైట్ సైడ్, రైట్ సైడ్కి చేయండి. మూవ్ యువర్ లెగ్స్ టు 90. స్లోగా హిప్స్ని స్ట్రైట్గా లిఫ్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ చేయండి, నెమ్మదిగా ట్విస్ట్ చేయండి. మళ్ళీ స్ట్రైట్ రైట్ సైడ్కి ట్విస్ట్ చేయండి, స్ట్రైట్ లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ చేయండి, స్ట్రైట్ రైట్ సైడ్కి ట్విస్ట్ చేయండి, స్ట్రైట్ లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ చేయండి, స్ట్రైట్ రైట్ సైడ్కి ట్విస్ట్ చేయండి, స్ట్రైట్ లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ చేయండి, స్ట్రైట్ రైట్. సో మీ రెండు చేతుల్ని మీ వైపుకు తిప్పండి. సో టేక్ యువర్ కీప్ యువర్ ఫింగర్స్ టర్నింగ్ టువర్డ్స్ యూ. నౌ ట్విస్ట్. 1, 2, 3, 4, 5. లిఫ్ట్ అప్, టర్న్ ఆన్ టు యువర్ లెఫ్ట్. 1, 2, 3, 4, 5. రైట్. రిలాక్స్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు మనము ఒక సింపుల్ ఆసనం చేయబోతున్నాము, హిప్ రొటేట్ చేసే ఆసనమే. దీని పేరు భరద్వాజ ఆసనము అని అంటారు. సో ఇప్పుడు మీరు ఎలా అయితే హిప్స్ని రొటేట్ చేశారో మీరు గమనించుంటే, ఇందాక మనము హిప్స్ ఇలా రొటేట్ చేసినప్పుడు మీ థై లైను, మీ కాఫ్ లైను, ఇది 90 డిగ్రీస్ యాంగిల్లోకి వచ్చి ఉంటుంది. మీరు గమనిస్తే ఈ లెగ్ ఇక్కడి నుంచి నీ దాకా, నీ నుంచి హిప్ దాకా 90కి రొటేట్ చేస్తున్నాం. సో వెన్ యూ లిఫ్ట్ లైక్ దిస్ అండ్ రొటేట్, మొత్తం మీ హిప్ రొటేట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది టర్న్ అప్ అయింది చూడండి, ఇక్కడ 90, ఇక్కడ 90. సో అందుకనే దీన్ని 90-90 స్ట్రెచ్ అని అంటారు. సో 90 డిగ్రీస్ రైట్ అండ్ 90 డిగ్రీస్ విత్ యువర్ లెఫ్ట్. నౌ వీ విల్ డూ భరద్వాజ ఆసన. సో అగైన్ కీప్ యువర్ లెగ్స్ లైక్ దిస్. నౌ ట్విస్ట్ యువర్ లెగ్స్
అంటూ యువర్ రైట్ సైడ్కి ట్విస్ట్ చేశారు. మనము మొన్న ఒక ఎపిసోడ్లో పార్శ్వ సుఖాసనం అని చూసాము. సో మీ లెఫ్ట్ హ్యాండ్ని పైకి లేపండి, లెఫ్ట్ హ్యాండ్ శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ లెఫ్ట్ హ్యాండ్ని రైట్ ఇన్నర్ నీ దగ్గర పెట్టండి, మీ రైట్ హ్యాండ్ని వెనక్కి పెట్టండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ బాడీని ట్విస్ట్ చేస్తూ వెనక్కి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, look front, exhale. Now bring your knees straight, now twist. Malli twist chesamo. Ippudu swas teeskuntu kudi cheyini paiki lepandi, swas odultu edama vaipu mokalni catch cheyandi, ఎడమ చేయిని సపోర్ట్గా ఉంచండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ బాడీని ట్విస్ట్ చేయండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ లుక్ ఫార్వర్డ్, ఎగ్జేల్ రిలాక్స్. రిలాక్స్ ఫర్ ద సెకండ్, వీ విల్ డూ సెకండ్ రౌండ్. సో భరద్వాజ ఆసనము అనేది ఇప్పుడు మనం చేసాం. ఈ భరద్వాజ ఆసనం మీరు చేసేటప్పుడు గమనిస్తే హిప్స్ని రొటేట్ చేసాము, అండ్ అట్ ది సేమ్ టైమ్ స్పైన్ని ట్విస్ట్ చేసాము. హిప్స్ రొటేట్ చేస్తున్నాము కాబట్టి హిప్ రిలేటెడ్ పెయిన్, కాఫ్ రిలేటెడ్ పెయిన్, హ్యామ్స్ట్రింగ్ రిలేటెడ్ పెయిన్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, డయాబెటీస్ మెయిన్గా లివర్కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి ఈ ఆసనం చేసేటప్పుడు ట్విస్ట్ చేస్తున్నాం. ట్విస్టింగ్ ఆసనాస్ అన్నీ కూడా బాడీని డీటాక్సిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. బాడీలో టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలిమినేట్ చేయడానికి మనకి ట్విస్టింగ్ ఆసన హెల్ప్ అవుతుంది. ఎలా డీటాక్సిఫై చేస్తుంది? వెన్ యు ఆర్ ట్రయింగ్ టు ట్విస్ట్, ది ఇంటర్నల్ డైజెస్టివ్ సిస్టమ్, మన శరీరంలో ఉండే డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఈ బాడీని మనం కొద్దిగా క్రామ్ చేస్తున్నాం, అంటే ట్విస్ట్ చేస్తుండేటప్పుడు వీఆర్ ట్రయింగ్ టు గివ్ ఏ చర్నింగ్ అని అంటే దానికి కొద్దిగా మనము ప్రెషర్ ఇస్తూ ఇలా తిప్పుతూ ఉన్నాం. సో అలా ప్రెషర్ ఇస్తూ తిప్పుతూ ఉన్నటప్పుడు దాని చుట్టూ ఉండే ఫ్యాట్ కానీ, మ్యూకస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ టాక్సిన్స్ మొత్తం కూడా మనం ఇచ్చిన ప్రెషర్తో బయటికి వెళ్ళడానికి, ఫ్లెష్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ట్విస్టింగ్ బాగా చేస్తామో శ్వాస ఎక్కువ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఆ శ్వాస వల్ల బ్లడ్ బాగా ఫ్లో అవ్వడం జరుగుతుంది. బ్లడ్ ఫ్లో అయినప్పుడు వెన్ యూ గివ్ దట్ ట్విస్ట్ ద టాక్సిన్స్ విల్ బి రిమూవ్డ్. వీ విల్ డూ వన్స్ అగైన్ ద సేమ్ ఆసన, భరద్వాజ ఆసన, బట్ దిస్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ యువర్ హ్యాండ్ డౌన్ యూ విల్ కీప్ యువర్ రైట్ హ్యాండ్ ర్యాప్డ్ అరౌండ్ యువర్ వేస్ట్ రీజన్. అంటే మీ కుడి చేయి ఇందాక వెనక సపోర్ట్ పెట్టారు, ఆ కుడి చేయిని మీరు నడుము చుట్టూ ఇలా తిప్పి ఉంచాలి. సో మనం ముందుగా భరద్వాజ ఆసనంలోకి వద్దాము. సేమ్ ఇందాక ఎలాగైతే చేసామో రెండు మోకాలు ఇలా వంచి ఇలా ఉంచండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ రైట్ సైడ్కి ట్విస్ట్ చేశారు. ఓకే, ఫస్ట్ స్టెప్ ఫినిష్ అయింది. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ని శ్వాస తీసుకొని పైకి లిఫ్ట్ చేయండి, రైట్ నీని క్యాచ్ చేయండి. మీ రైట్ హ్యాండ్ ఉంది కదా, మీ నడుము చుట్టూ తిప్పండి. ఇప్పుడు బాడీని ట్విస్ట్ చేస్తూ వెనక్కి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ లుక్ ఫార్వర్డ్, ఎగ్జేల్ రిలాక్స్. రైట్, నౌ ట్విస్ట్ యువర్ లెగ్స్ ఆన్ టు యువర్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్, ఎగ్జేల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యువర్ ఔటర్ నీ, లెఫ్ట్ ఔటర్ నీ. నౌ మేక్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ర్యాప్ అరౌండ్ యువర్ రైట్ సైడ్. నౌ స్లోలీ ట్విస్ట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ లుక్ ఫార్వర్డ్, ఎగ్జేల్ రిలాక్స్. సో భరద్వాజ ఆసన వేరియేషన్ 1, వేరియేషన్ 2 చేసాం. సో ఆఫ్టర్ దిస్ ఇందాక మీరు ఏదైతే 90-90 ట్విస్టింగ్ చేశారో అందులో లెవెల్ 2 చేద్దాం. సో 90-90 స్ట్రెచ్లో
సెకండ్ వేరియేషన్ ఇప్పుడు చూడబోతున్నాము. ఇది మీరు హ్యాండ్ సపోర్ట్తో చేయొచ్చు, హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూడా చేయొచ్చు, బట్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ యువర్ హిప్ పెయిన్. హిప్ పెయిన్ తప్పకుండా తగ్గే ఛాన్స్ ఉండే ఆసనము. సో యూ క్యాన్ టేక్ సపోర్ట్ ఇఫ్ నీడెడ్. సో ముందుగా మనం ఫస్ట్ చేసిన సింపుల్ వేరియేషను, లెగ్స్ని 90-90కి బెండ్ చేసేసేయండి. సో 90-90కి బెండ్ చేసాము. ఇఫ్ యూ నీడ్ సపోర్ట్, కీప్ యువర్ ఫింగర్స్ డౌన్. నౌ లిఫ్ట్ యువర్ బాడీ. ఓకే, నౌ అగైన్ కమ్ డౌన్ రైట్, ట్విస్ట్ యువర్ లెగ్స్, లిఫ్ట్ అప్ డౌన్ రైట్. మనకి ఇప్పుడు సపోర్ట్ లేకుండా చూపిస్తాను చూడండి. నేను నా చేతులు ఇంటర్లాక్ చేస్తాను, ఇలా లిఫ్ట్ చేస్తాను, డౌన్ చేశాను, లెగ్స్ ట్విస్ట్ చేసాము, లిఫ్ట్ అప్ అండ్ డౌన్. ట్విస్ట్ యువర్ లెగ్స్, 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 లిఫ్ట్ అప్ అండ్ డౌన్. నౌ లాస్ట్ రౌండ్ వితౌట్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఫింగర్స్. ఫింగర్స్ ఇలా పెట్టండి, లిఫ్ట్ అప్ 1, 2, 3, 4, 5 డౌన్. ట్విస్ట్ యువర్ సెల్ఫ్, లిఫ్ట్ అప్ 1, 2, 3, 4, 5 డౌన్. రిలాక్స్. నౌ సిట్ ఇన్ బద్ధకోనాసన. బద్ధకోనాసనలో కూర్చోండి. సో దిస్ ఈజ్ బటర్ఫ్లై పోజ్, బద్ధకోనాసనం. సో ఇందాకటి నుంచి మనము హిప్ పెయిన్ రిలేటెడ్ మనం కొన్ని స్టాటిక్ స్ట్రెచెస్ చూసాము, డైనమిక్ ఆసనాస్ చూసాము. నా వన్ మోర్ సింపుల్ వేరియేషన్ ఆఫ్ బద్ధకోనాసన ఈజ్, ఆఫ్టర్ సిట్టింగ్ ఇన్ బద్ధకోనాసన వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు ట్రై టు లిఫ్ట్ యువర్ సీట్ అప్. రెండు చేతులు వెనక్కి సపోర్ట్ పెట్టేసేయండి రైట్. నౌ ట్రై టు లిఫ్ట్ యువర్ హిప్స్ అప్ అండ్ డౌన్. Try to lift your hips up and down. Nammadiga cheyali. Try to lift your hips up and down. Try to lift your hips up and down. Try to lift your hips up and down. Now bend forward and reach as much as you can. Baaga munduku stretch cheyadan try cheyandi. 1 2 3 4 5 6, 7, 8, 9, 10 స్లోలీ రిలాక్స్. సో ఇవి ఈరోజుటి ఎపిసోడ్లో హిప్ పెయిన్కి సంబంధించి మనం 90-90 స్ట్రెచ్ ఎలా చేయాలి, భరద్వాజ ఆసన 1, భరద్వాజ ఆసన 2 చేసాము. ఇవి మాత్రమే కాకుండా కొన్ని మనము మీ పోస్చర్లో కూడా చేంజెస్ చేస్తూ ఉండాలండి. హిప్ పెయిన్ అనేది మీకు ఎందుకు వచ్చిందో మీరు గమనించాలి. ప్రీవియస్ మెడికల్ హిస్టరీలో మీకు ఏమైనా సర్జరీ అయ్యిందా, సర్జరీ ఏమీ లేకుండా ఉంటే రెగ్యులర్గా మీరు ఎలా కూర్చుంటున్నారో గమనించండి. మీరు సోఫాలో అయినా, కౌచ్లో అయినా, కౌచ్ అంటే మీరు పడుకునే బెడ్లో అయినా, అలాగే పడుకునేటప్పుడు కొంతమంది ఓన్లీ రైట్ సైడ్కే మాత్రమే పడుకుంటూ ఉంటారు, అలా పడుకుంటున్నారా? జెంట్స్ అయితే మీ బ్యాక్ జేబ్లో, బ్యాక్ పాకెట్లో పర్స్ పెట్టుకొని స్కూటర్ డ్రైవింగ్ ఏమైనా చేస్తున్నారా, కార్ డ్రైవింగ్ చేస్తున్నారా? ఇలాంటివి మీరు గమనించాలి. మీరు గమనించి ఒక 1 వీక్ పాటు యూ హ్యావ్ టు రైట్ ఏ డైరీ. సో డైరీ అనేది చాలా ఇంపార్టెంట్ హిప్ పెయిన్కి సంబంధించి. సో మీ పోస్చర్లో మీరు రోజంతా ఎలా చేస్తున్నారు, ఎలా కూర్చుంటున్నారని గమనిస్తే తొందరగా కరెక్షన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ 1 పాయింట్, అవర్ బాడీ ఆల్వేస్ గివ్స్ క్లూస్. మనము ఆ క్లూస్ వినడానికి రెడీగా ఉండాలి. శరీరం ఆటోమేటిక్గా హీల్ అవుతుంది ఎప్పుడు మనం దానికి కంఫర్టబుల్ కండిషన్స్ని క్రియేట్ చేయగలిగితే. అది హ్యాపీగా హీల్ అవ్వాలి అని అంటే మనం దానికి మంచి ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి. జస్ట్ ఎ సింపుల్ అనాలజీ, మనకి పంట బాగా రావాలి అని అనుకున్నప్పుడు విత్తనము బాగుండాలి, అలాగే మట్టి సారవంతంగా అయి ఉండాలి, పురుగులు బెడద లేకుండా ఉండాలి. మీకు మీ శరీరం దానంతట అదే హీల్ అవ్వాలి అంటే చుట్టూ ఉండే నేచర్ బాగుండాలి, మీరు తినే ఫుడ్డు బాగుండాలి, అలాగే ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. సో హిప్ పెయిన్ లాంటి ప్రాబ్లం తగ్గాలి అంటే
మీరు శరీరాన్ని ఎలా వాడుతున్నారు అనేది గమనించాలి. ఎలా కూర్చుంటున్నారు, ఎలా పడుకుంటున్నారు, ఎలా నిలబడుతున్నారు, ఎటువంటి చెప్పులు యూజ్ చేస్తున్నారు, ఇది కూడా గమనించాలి. ఫర్ సమ్ పీపుల్ ఒక కేస్ హిస్టరీ ఉంది. ఆ కేస్ హిస్టరీలో ఏంటి అని అంటే, ఒక అమ్మాయికి రెగ్యులర్గా కూడా బటక్ పెయిన్ వస్తూ ఉండేది. ఆ బటక్ పెయిన్ ఎక్కువగా అమ్మాయి ఎప్పుడు పడుకున్నా కూడా పెయిన్ వస్తుంది. డాక్టర్స్ ఎన్ని ట్రై చేసినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎందుకు ప్రాబ్లం వస్తుంది, అంతా కరెక్ట్గానే అనిపిస్తుంది, బట్ ఎందుకు ఈ అమ్మాయికి బయటికి ఊరికి వెళ్ళినప్పుడే పెయిన్ వస్తుంది అని గమనిస్తే, షీ స్టార్టెడ్ యూజింగ్ హై హీల్స్ ఓన్లీ వెన్ షీ ట్రావెల్స్ అవుట్సైడ్. అవుట్సైడ్కి వెళ్ళినప్పుడు మాత్రమే హై హీల్స్ యూజ్ చేస్తూ ఉంది. ఆ హై హీల్స్ యాక్చువల్లీ అమ్మాయికి సరిగ్గా నడవడం అనేది రాదు. అంటే షీ డజంట్ హ్యావ్ సమ్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ లేకుండానే తను ఎగుడు దిగుడుగా వాక్ చేయడం వల్ల, ఆ హై హీల్స్ వేస్తున్నందువల్ల, హిప్స్ పైకి లేపినందువల్ల తనకి యూజువల్గా బయట ఊరికి వెళ్ళినప్పుడు మాత్రమే హిప్ పెయిన్ వస్తుంది. సో దిస్ ఆర్ సమ్ ఆఫ్ ది కండిషన్స్. సో మనము రెగ్యులర్గా మన పోస్చర్ని కరెక్ట్ చేసుకుంటే ఈ పెయిన్స్ అన్నీ కూడా తగ్గుతాయి. ఈరోజుటి కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ, రేపు ఇంకొక కండిషన్ గురించి డిస్కస్ చేసుకుంటూ మనము యోగాలయ కార్యక్రమంలో కలుద్దాము. థ్యాంక్ యూ. నమస్తే.